జూలై 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో 7 విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టనుంది సర్కార్ దాదాపు 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్ల వెంట మల్టీ లెవెల్ ప్లాంటేషన్ కు ప్లాన్ చేశారు అధికారులు ఇందుకు సంబంధించిన భూమి గుర్తించడంతో పాటు గుంతలు తీసి సిద్ధం చేసుకోవాలని సూచించారు ఏడవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్ ఈసారి హరితహారంలో దాదాపు 20 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఏడవ విడత హరితహారంలో అన్ని రోడ్ల వెంబడి మల్టీ లెవెల్ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించారు అన్ని జాతీయ రాష్ట్రీయ పంచాయతీ రోడ్ల వెంట ఒకటికి మించి వరుసల్లో రహదారి వనాలను అభివృద్ధి చేయాలని అందుకు తగిన ప్రణాళికలను జిల్లాధికారులు సిద్ధం చేశారు నాటిన మొక్కలు చనిపోకుండా 100% బతికితేనే హరితహారం కార్యక్రమానికి సార్థకత అనే నినాదంతో తగిన జాగృతలతో మొక్కలు నాటేందుకు అవసరమైన సహకారం అటవీ శాఖ అందించనుంది ఈ నెల 26న హరితహారంపై సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు సీఎం స్వయంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు వారి జిల్లాలు నియోజకవర్గాలలో మొక్కలు నాటనున్నారు గ్రామీణ నర్సరీల్లో మొక్కల లభ్యత అంచనాలు తయారు చేయాలని కొత్తగా మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అధికారులు త్వరలో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉండడంతో పెరిగిన పచ్చదనం రోడ్ల వెంట మొక్కలను కూడా పరిశీలించనున్నారు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలతో రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 20,000 ఎకరాల్లో పచ్చదనం అభివృద్ధి చెందిందని అంటున్నారు హరితహారం స్పెషల్ ఆఫీసర్లు ఈసారి హరితహారంలో నేషనల్ స్టేట్ రోడ్స్ తో పాటు పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీ ఉన్న చోట మొక్కలు నాటాలని నిర్ణయించారు